కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలో రిజర్వు పోలీసులు కవాతు నిర్వహించారు. సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 22 ఫ్లాట్ హౌస్తో రిజర్వు పోలీసులు, ఒక రిజర్వ్ సిఐ కృతివెన్ను, ఎస్ఐ తులసి రామకృష్ణ ఈ కవాతులో పాల్గొన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా సాయుధ బలగాలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో సిఏపిఎఫ్ ఫోర్సెస్ ద్వారా కవాతు నిర్వహించడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితానికి సంబంధించినటువంటి ఒక పరిశీలన, ప్లస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మీద అవగాహన కల్పించడం కోసం ఈ కవాతులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి అల్లర్లకు కానీ పాల్పడకుండా ఉండే విధంగా, ఎలక్షన్లో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నియమాలను అనుసరించి కొన్ని గ్రామాలని, అలాగే కొన్ని ప్రాంతాలని, కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి ఏరియాస్ని సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించడం జరిగింది. వాటికి గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రేడింగ్ను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ కేంద్ర బలగాల ద్వారా పహరా ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి రికార్డులను అనుసరించి ఎవరైతే పర్సన్స్ ప్రీవియస్ ఆఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఆన్ రికార్డ్ తీసుకొచ్చి బైండ్ అవర్స్ చేయడం కానీ, అలాగే ఎవరైనా అల్లర్లు పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ చర్య తీసుకోవడం కానీ, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించినటువంటి వైలేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా వాచ్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించినటువంటి నియమాల మీద అవగాహన కలిగి ఉండి, అదేవిధంగా రాజకీయ పార్టీలకు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి ఓటుని వినియోగించుకోవడానికి అన్ని విధాలుగా పోలీసుగా సహకరించడానికి మా కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఏ విధంగా అయితే మాకు దిశానిర్దేశకత్వం చేశారో ఆ దిశానిర్దేశకత్వంలో మేము ముందుకు సాగుతూ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుందండి. ఎలక్షన్ కమిషన్ వారు నిష్పక్షపాత ధోరణితో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ప్రజల్లో ప్రలోభాలకి లోన్ కాకుండా ఉండే విధంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది సివిజిల్ అనే ఒక యాప్ అండి. ఈ సివిజిల్ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలు వాళ్ళని ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా లేదా ఇటువంటి ఎలక్షన్ నియమావళికి సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళికి సంబంధించినటువంటి ఉల్లంఘనలు జరిగిన వాటిని సివిజిల్ యాప్ ద్వారా లైవ్గా, అంటే వారు చూసిన విషయాన్ని వెంటనే సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ కానీ అప్లోడ్ కానీ చేస్తే కనుక 100 నిమిషాల్లో దానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించినటువంటి టీమ్స్ లేదా ఇతర ప్రత్యేక విభాగాలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా వాటిని పరిశీలన చేసి 100 నిమిషాల్లో దానికి సొల్యూషన్ని ఆ యాప్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కన్సర్న్డ్ ఆఫీసర్స్. దానికి సంబంధించినటువంటి జీపీఎస్ లింక్డ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి లింక్డ్ లొకేషన్స్ తీసుకుని వీటి మీద యాక్షన్స్ పర్టికులర్లీ వీళ్ళే చేయాలి అని కాకుండా ఆ సమయానికి అక్కడికి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే టీములు ఉన్నాయో ఆ టీముల ద్వారా వీటికి పరిష్కారాన్ని చూపే విధంగా పకడ్బందీ ప్రణాళికతో ఈ యాప్ను తయారు చేయడం జరిగిందండి. ఈ యాప్ను ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రతి గ్రామంలోని ప్రతి సెల్ ఫోన్ కవరేజ్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. కానీ మోడల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా మరే ఇతర అంశాలకు సంబంధించి ఎలక్షన్ ప్రభావితం చేసే ఏ అంశాలకు సంబంధించిన సరే సమాచారాన్ని ఈ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి మీరు తెలియజేయవచ్చు. దానికి పోలీస్ ద్వారా కానీ లేదా రెవెన్యూ టీమ్స్ ద్వారా కానీ లేదా ఇతర పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ముఖ్యంగా కృతివెన్ను మండలానికి సంబంధించి పెడన కాన్స్టిట్యున్సీలో చివరి మండలం, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్ కూడా కావడం వల్ల ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా కాకపోయినా కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లిపాలెం ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
స్టాటిక్ సర్వేలెన్స్ టీం అని చెప్పి ఒక టీం, ప్రత్యేకమైన టీము ఈ సరిహద్దుల్లో జరిగేటువంటి నగదు మార్పులు కానీ లేదా ఇంకేదైనా ఒకదొకలు ఏమైనా ఉంటే కనుక వాటిని పరిశీలించడానికి స్టాటిక్ సర్వేలెన్స్ టీం ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్నగోలపాలెంలో ప్రత్యేక పరిశీలన ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం, మెయిన్ యాక్సెస్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ. అలాగే చిన్నగోలపాలెం, మాట్లం, ఇంతేరు వంటి కొంచెం మూలమూలగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పోలీస్ కవాతు, ఈ సాయుధ బలగాల కవాతును ఏర్పాటు చేసాం. ప్రత్యేక దృష్టితో ఎప్పటికప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి కాకుండా ఇంత క్రితం ఉన్నటువంటి కేసులను ఆధారంగా చేసుకుని ఎలక్షన్ టైంలో జరిగినటువంటి కేసులు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫాలోఅప్ చర్యల్లో భాగంగా ముఖ్యంగా మునిపేడ ఇటువంటి విలేజెస్కు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా సేకరించి జాగ్రత్తలు తీసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి.